5 crores దాకా పెంచితే బాగుంటుందని చెప్పి వాళ్ళు కోరడం జరుగుతుంది. ఏబీసీలకు 10% రిజర్వేషన్లు ప్రతిపాదిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. అయితే మండల్ కమిషన్ సిఫార్సులను వ్యతిరేకించిన బీజేపీ రిజర్వేషన్ల ప్రతిపాదన చేయడం వెనుక ఎన్నికల స్టంట్ ఉందని ఆరోపించారు. మోదీ గ్రాఫ్ పడిపోతోందన్నారు. ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకే మోదీ షా ద్వయం జిమ్మికులు చేస్తోందని యనమల అన్నారు. సంవత్సరాలు నిద్రపోయే మోడీ గారు ఈ రోజున నిర్ణయం తీసుకున్నారంటే ఓట్ల గురించి నిర్ణయం తీసుకున్నాడా, లేకపోతే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్లో ఉండేటువంటి వాళ్ళ గురించి, వాళ్ళ శ్రేయస్సు గురించి నిర్ణయం తీసుకున్నాడా అనేటువంటిది ఇంకా వేచి చూడాలి. ఇంతేందంటే వెరీ కాంప్లికేటెడ్ ఇష్యూ, ఇప్పటికే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, వీటిలన్నీ ఓవర్కమ్ అవ్వాలి. ఇంచేత మనం కూడా చూస్తే మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఆరుతున్నప్పుడు బీసీలకి రిజర్వేషన్ ఇచ్చాము, అదేవిధంగా మహిళలకు రిజర్వేషన్ ఇచ్చారు, అవి ఏవి కూడా వీగిపోలేదు కోర్టుల్లో, అవన్నీ కూడా ఇప్పుడు అమలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈబీసీస్కి మొట్టమొదటిగా సపరేట్ గ్రాంట్లు పెట్టినటువంటి అంతా చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ చేసిన తర్వాత ఈ రోజున చూస్తే మోడీ యొక్క స్కేల్ పడిపోయింది బాగా. భారతదేశంలో ఎవరు కూడా మోడీని మళ్ళీ తిరిగి ఓటేసేటువంటి పరిస్థితి లేదు. అంచేత ఆ స్కేల్ పెంచుకోవడానికి